బిడ్డలు వదిలేసేవాళ్ళు. ఏదో విదేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు మనం వేరే పక్కన పెడితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ విదేశాల నుంచి వచ్చిన ముష్కర మూకలు మన ఇక్కడ భారతదేశం ఆడపడుచులు దారుణం చేస్తుంటే, వారి ఆడవాళ్ళని మటుకు ఒక్క మాట మాట్లాడకుండా బిడ్డల్ని రక్షించి పక్కన పెట్టాడు. అది భారతదేశం తాలూకు సంస్కృతి. ఇది అంత రక్షించుకుంటాం అంత యుద్ధంలో కూడా. మరి అలాంటిది ప్రజాస్వామ్యంలో ఈ జగన్ అనే వ్యక్తి నిస్సహాయులైన ఆడబిడ్డల వైపు, ఇంట్లో కూర్చున్న పెద్దవాళ్ళ వైపు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో మీకు అర్థం కాకపోవచ్చు. ఇది పొలిటికల్ రిటారిక్, మీ రిటారిక్ అనుకోకండి. రెడ్డి వారి రెడ్డివారిపల్లెలో బాపట్ల నియోజకవర్గంలో 15 ఏళ్ల అమర్నాథ్ని ఎందుకు నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ వేసి ఖాళీ చేశారు ముగ్గురు యువకులు? వైసీపీ సంబంధం కావచ్చు కాకపోవచ్చు, ఇది ఇష్యూ కాదు. నేను చెప్పాను, తల్లిదండ్రులు తిట్టుకుండా లేస్తే పిల్లలు కొట్టుకుండా లేస్తారు. యథా రాజ తథా ప్రజ. ఇంట్లో తల్లిదండ్రులు ఈ ఒక మాత్రం తిట్టుకుంటే పిల్లలు కొట్టేసుకుంటారు. సో నాయకుడు అనేవాడి ప్రవర్తన సరళి సమాజం మొత్తం మీద పడుతుంది. సో నాయకుడే వేరే పార్టీల నాయకుల్ని కానీ మాట్లాడితే, ఈరోజున పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని అనొచ్చు, పవన్ కళ్యాణ్ భార్యను అనొచ్చు, నువ్వు ఇప్పనైనా సరే మా పార్టీలో ఉండే మహిళా నాయకులను అనొచ్చు, మా పార్టీలో పనిచేసే ఎవరి మాకు ఆ పనిచేసే ఎవరైనా మహిళలను అనొచ్చు, దాని పర్యవసానం ఏంటంటే నాకు ఉచితని మనం ఎవరు అనుకోకూడదు. పోయినసారి టీడీపీ నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సతీమణి అంటే వాళ్ళ సమస్య కాదు అది. దెర్ ఇస్ ఎ డెకరమ్ అండ్ డిసిప్లిన్ ఇన్ పాలిటిక్స్. ఒక స్థాయి దాటి మాట్లాడాం, ఏదన్నా సరే సమస్య చుట్టూ తిప్పుతాం తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళం, బిడ్డల జోలికి వెళ్ళం. అసలు వాళ్ళు లేరు పాలిటిక్స్, ఉంటేది ఒక అది వేరే సంగతి. సో కానీ నేను ఎందుకు ఖండిస్తానంటే, ఈ సంస్కృతి కనుక మనం పెంపొందింపజేస్తే, మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్కే ఇలా జరిగితే, పవన్ కళ్యాణ్ మీద చెయ్యేసి నేను లక్షల మంది తిరగబడతారు. ఈ వ్యక్తి మీదే, ఇంటి వాళ్ళ మీదే ఈ ముఖ్యమంత్రి స్థాయి దాడి చేస్తే, ఎక్కడో రెడ్డివారి పల్లెలో ఉండే బాపట్ల నియోజకవర్గం రెడ్డివారి పల్లెలో ఒక యువకుడు ఒక ఆడపిల్ల మీద చేయేస్తాడు. ఎదిరించినందుకు వాళ్ళ తమ్ముణ్ణి నిలువున కాల్చేస్తారు. ఎట్లా ఉంటుంది ప్రభావం? అందుకని నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. నిన్న వాలంటీర్ వ్యవస్థ మీ గురించి మాట్లాడాలి అంటే, వాళ్ళు 5200 రూపాయలు వాళ్ళ జీతం, వాళ్ళు పొట్టకొట్టాలి నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితో నాకు లేదు, మనస్ఫూర్తిగా వాళ్ళు పొట్టకొట్టాలి నాకు లేదు, నేను నమ్మాలి. మరి నేను ఒక దేశపు సంపద నదులు కాదు, ఖనిజాలు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. ఇది శేషేంద్ర గారు చెప్పారు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత ఒక మహానుభావుడు రోడ్డు మీద వెళ్తా ఆయన భాషలు ఇస్తుంటాడు. రోడ్డు మనకు ఊర్లు గుండా వెళ్తుంటే ఒక నాచు పట్టిన చెరువు చూశాడు. ఆయన ఎప్పుడు అక్కడ ఉండే యువతకి ఊరు ఊరు మాట్లాడుకుంటా యువతని బలోపేతం చేయడానికి మాట్లాడతాడు. ఆ ఊరు వచ్చి నాచు పట్టిన చెరువును చూసి వెళ్ళిపోదాం అనంట. ఈ ఊరు ఎలక్కర్లేదు పక్క ఊరికి వెళ్ళిపోదాం అంటే శిష్యుడు అడిగాడు, ఎందుకంటే ఈ చెరువుకు నాచు పట్టింది, ఇక్కడున్న యువత ఇక్కడున్న నాచు పట్టిందంటే వాళ్ళు సమర్థులు కాదు, అంటే శారీరక ఉత్సాహం లేని వాళ్ళు, ఆ యువత తాలూకు స్పిరిట్ లేని వాళ్ళు, మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం వెళ్ళిపోదాం. అట్లాంటి యువతని నువ్వు 5000 రూపాయలకి 5000 రూపాయలు 200 రూపాయలకి, 200 వాళ్ళ పేపర్ కనుకోండి అది వేరే విషయం, అదో 300 కోట్లు మళ్ళీ మనకి, మనందరం కలిపి 300 కోట్లు వాళ్ళ పేపర్కి ఇస్తుంది. సో 5200 ఇంక్లూడింగ్ వాళ్ళ పేపర్తో సహా ఎందుకు అక్కడ కట్టి పడేస్తున్నావు? గ్రామానికి 10 మంది చొప్పున ఊహించుకోండి, 33,000 గ్రామాలు, 10 మంది చొప్పున కట్టి పడేస్తే వాళ్ళలో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారు? ఒక స్టార్టప్ చేసే వాళ్ళు ఉన్నారేమో, ఒక బలంగా ఒక వ్యవస్థని ఒక సైంటిస్ట్ కాగల వాడు అక్కడ ఆగిపోయాడేమో, 10 మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో, ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడో మనకు తెలీదు.
సో యు ఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్. మీరు ట్యాప్ చేయట్లా. మీరు మాకు ఊడిగం చేయండి, 5000కి ఊడిగం, డిగ్రీ చదువుకుని 5000, డిగ్రీ చదువుకుని 5000 రూపాయల, మీరు ఆలోచించండి, 5000 రూపాయలు డిగ్రీ చదువుకోండి, ఎంత పర్ డే? కనీసం మన్రేగా స్కీమ్కి వచ్చేంత డబ్బులు కూడా రావట్లేదు, 500 రూపాయలు కూడా కాదు. అది మన్రేగా స్కీమ్కి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చేంత డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు కదా ఈ దేశంలో. నేను అందుకు నేను అంటాను, నువ్వు యువత నెల కట్టిపడేయకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి, రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థలని కాదని 4వ వ్యవస్థ నువ్వు పెడితే, వాళ్ళకి 5000 రూపాయలు ఇచ్చి పెడితే, వాళ్ళకి 5000 రూపాయలు ఇచ్చావు అంటే ఎంత నిరుద్యోగం, ఎంత పెట్టిరేగిపోతే 5000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడు.